సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజీవ రహదారిపై ఈ రోజు ఉదయం సుమారు 5.5 గంటల ప్రాంతంలో కంటైనర్ను ఆర్టీసీ లెగ్జరీ బస్సు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు వేములవాడ నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో ప్రజ్ఞాపూర్లో రోడ్డు క్రాస్ చేస్తున్న కంటైనర్ను వెనకాల నుంచి బస్సు ఢీకొట్టింది. గాయపడ్డ వారందరూ సిరిసిల్ల, వేములవాడ, హైదరాబాద్ ప్రాంతాల వాసులుగా గుర్తించారు.